ప్రతి సినిమాలలో హీరో ఎంట్రాన్స్లు కొంచెం స్టైల్గా డిఫరెంట్గా ఇంకా చాలా చాలా స్టైల్స్తో ఉంటాయి ఇలా కాకుండా సింపుల్గా ఇవేం లేకుండా కూడా హీరోల ఎంట్రాన్స్లో ఉన్న సినిమాలు ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఆ సినిమాలు ఎవరు చూద్దాం ఫస్ట్ నాగచైతన్య ఏ మాయ చేశారే ఈ మూవీలో హీరో ఎంట్రాన్స్ నాగ చైతన్య ఎంట్రాన్స్ సింపుల్గా ఉంటుంది చర్చిలో కూర్చొని డైలాగ్ చెప్తూ ఎంట్రీ ఉంటుంది అలా ఇంట్రొడక్షన్ అండ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది పిల్లా జమీందర్లో నాని ఎంట్రన్స్ సింపుల్గా బస్లో బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టైల్గా ఉంటుంది ఎంట్రన్స్ అయితే సింపులే ఓ మై ఫ్రెండ్ మూవీలో సిద్ధార్థ్ ఫోన్ కాల్తో ఎంట్రన్స్ ఉంటుంది అలా హాస్పిటల్కి వెళ్తాడు అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది ఈగ మూవీలో నాని పవర్ కట్ అయినప్పుడు సమంతాన్ని చూస్తూ ఎంట్రీ ఇస్తాడు విజయంతో ప్రేమకథా చిత్రం మూవీలో బాబు సిగరెట్ కాల్చుకుంటూ స్మోకింగ్ చేస్తూ చనిపోవాలి అనే కాన్సెప్ట్తో ఎంట్రన్స్ అవుతాడు సూర్య వర్సెస్ సూర్యలో నిఖిల్ సిద్ధార్థ్ అలారం స్టాప్ చేస్తూ ఇంట్రొడ్యూస్ అవుతాడు సింపుల్గా భలే భలే మోగాడి బోయ్లో నాని ఫోన్ కాల్తో ఇంట్రొడ్యూస్ అవుతాడు కుమారి ట్వంటీ వన్ ఎఫ్లో రాస్ తరుణ్ణి పోలీసులు సెల్లో వేస్తూ ఇంట్రొడ్యూస్ చేస్తారు పెళ్లి చూపులు మూవీలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పెళ్లి చూపులకు వెళ్తూ ఇంట్రొడ్యూస్ అవుతాడు మజ్ను మూవీలో నాని స్టోరీ రాస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇంట్రోడ్యూస్ అవుతాడు ప్రేమ మూవీలో నాగ చైతన్య అనుపామకి లైటింగ్ కొడుతూ సింపుల్గా ఇంట్రొడ్యూస్ చేస్తారు ఎక్కడికి పోతావు చిన్నవాడాలో నిఖిల్ సిద్ధార్థ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ బైక్ మీద ఇంట్రడ్యూస్ అవుతాడు శతమాన అంబావతిలో శర్వానంద్ని టెంపుల్లో ఇంట్రొడ్యూస్ చేస్తారు ఒక్క క్షణంలో అల్లు శిరీష్ మొబైల్లో గేమ్ ఆడుతూ ఇంట్రోడ్యూస్ అవుతాడు గీతా గోవింద మూవీలో విజయ్ దేవరకొండ ఎర్లీ మార్నింగ్ సింగిల్గా కూర్చొని ఇంట్రొడ్యూస్ అవుతాడు శాడ్గా సమ్మోహనం మూవీలో బాబు స్టోరీ పబ్లిషర్కి చూపిస్తూ ఇంట్రొడ్యూస్ చేస్తారు గూఢచారిలో అడివిశేష్ న్యూస్ పేపర్స్ తీసుకుంటూ ఇంట్రొడ్యూస్ అవుతాడు అరవింద సమేత వీరరాఘవ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ రైన్లో నుంచి దిగుతూ ఇంట్రొడ్యూస్ అవుతాడు పడిపడి లేచే మనసులో శర్వ ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ బైక్ మీద సూర్యుడు ఉదయించే టైంకి ఇంట్రోడ్యూస్ అవుతాడు చిత్రలహరి మూవీలో సాయిదారం టేజ్ని కోర్ట్ రూంలో ఇంట్రోడ్యూస్ చేస్తారు రాక్షసుడు మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ డైరెక్ట్ చేస్తూ ఇంట్రోడ్యూస్ అవుతాడు నానిస్ గ్యాంగ్ లీడర్లో నాని ఇంగ్లీష్ సినిమాని తెలుగులో రాస్తూ ఇంట్రోడ్యూస్ అవుతాడు ప్రతిరోజు పండగలో ఎయిర్పోర్ట్లో ఇంట్రొడ్యూస్ అవుతాడు సాయ్రామ్ టేజ్ బేస్డ్ మూవీలో విజయ్ ఎగిరిపోతున్న బెలూన్ని పట్టుకుంటూ ఇంట్రోడ్యూస్ చేస్తారు ఖుషి మూవీలో విజయ్ దేవరకొండ మెట్లు దిగుతూ ఇంట్రొడ్యూస్ అవుతాడు హాయ్ నాన్నలో కెమెరాతో ఫోటో తీస్తూ ఇంట్రొడ్యూస్ అవుతాడు నేషనల్ స్టార్ నాని మీరొకటి గమనించారా అందరి హీరోల సినిమాలలో ఎంట్రన్స్ కన్నా నానినే చాలా సినిమాలలో సింపుల్గా ఇంట్రొడ్యూస్ అయ్యాడు వీడియో Thanks for watching.